ఏపీలో ఐటీ ఎగుమతులు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పెరిగాయన్నారు జగన్. అయినా ఆ క్రెడిట్ అంతా తనదేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారన్నారు. దీనికి పల్లె రఘునాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఐటీని అభివృద్ది చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఐటీ ఎక్స్పోర్ట్స్ టర్నోవర్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు హయాం 2003-04 ఎండ్ అయ్యే నాటికి 5025 కోట్ల రూపాయలు టర్నోవర్ అయితే, అదే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏపీ టర్నోవర్ రాజశేఖర రెడ్డి గారి హయాం ఎండ్ అయ్యే నాటికి 33482 కోట్ల అధ్యక్ష. ఇంతటి దారుణంగా ఫిగర్లుంటే ఈయనేమో ఐటీ అంతా నేనే కనిపెట్టా, సెల్ ఫోన్లు నేనే తెచ్చా అని చెప్పి రకరకాలుగా చేసుకొచ్చేస్తారు. అదే రకంగా అధ్యక్ష, మైనారిటీస్కి సంబంధించి మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మైనారిటీకి సంబంధించి 2015-16 నేటి సంవత్సరమే అధ్యక్ష, 2015-16కు సంబంధించి బడ్జెట్లో మైనారిటీల కోసం 370 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు అధ్యక్ష. 2015-16 ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్స్ హౌస్కి ఇచ్చింది 209.93 కోట్ల. అంటే బడ్జెట్లో కేటాయింపు చేసింది 370 కోట్ల రూపాయలు, మీరు ఖర్చు చేసింది కేవలం 209 కోట్ల రూపాయలు. అంటే 160 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో కేటాయింపులు చేసిన దానికన్నా తక్కువ ఖర్చు చేశారు 2015-16లో. వీళ్ళకి ఏదన్నా ఫ్యాక్షన్ గురించి తెలుసు, కొడవళ్ళ గురించి తెలుసు, గొడ్డళ్ళ గురించి తెలుసు, బాంబుల గురించి తెలుసు, కానీ కంప్యూటర్లు, ట్యాబ్స్, లేకపోతే మొబైల్స్ గురించి ఏం తెలుసు అధ్యక్ష? ఒకటి ఎగ్జాంపుల్ ఉంది అధ్యక్ష, ఇంత గొప్పగా చెప్తున్నాడు. 2004-2005 సంవత్సరంలో ఈయన నాయన ఐటీ డిపార్ట్మెంట్ నుండి 82.5 కోట్ల అధ్యక్ష, 82.5 కోట్లు. 2005-2006లో 82.30 కోట్ల అధ్యక్ష. 2006-2007లో 82.73 కోట్ల అధ్యక్ష. 7-8 88 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించిన వాళ్ళు దాని గురించి అధ్యక్ష. ఆ వేళకే మైక్రోసాఫ్ట్ వచ్చింది, వరాకులు వచ్చినాయి, చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. ఇన్ డ్యూ కోర్స్ పెరిగినాయి తప్ప వీళ్ళ కృషి వల్ల పెరిగిన పాపాన్ని ఏ రోజు పోలేదు అధ్యక్ష.